ఉస్తాద్ భగత్ సింగ్ బ్లేజే కాదు మనకు ఓజీ బ్లేజ్ కూడా రాబోతుంది. సో ఓజీ నుంచి కూడా ఒక వీడియో రాబోతుంది అనమాట. సో ఒకసారి ఎలాగైనా పవన్ పిఠాపురం నుంచి గెలిచి పీఠం ఎక్కాలనుకుంటున్నాను అనమాట. సో పీఠం ఏంటంటే ఎమ్మెల్యే పీఠం అని చెప్పుకోవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ బ్లేజ్ చూశాను అనమాట. సో పవన్ కళ్యాణ్ అయితే అరాచకంగా ఉంది. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఒక ఐ ఫిస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎన్నికలు వస్తుంది కదా, ఎన్నికల డైలాగులు అయితే కోకొల్లలు అయితే ఉన్నాయన్నమాట. ఎన్నికల కోసమే ఈ డైలాగులు, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ బ్లేజ్ అనేది పెట్టారని అనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో ఎన్నికలు హడావిడి ఎంతుందో మీకు తెలిసిందే. సో ఇప్పుడు ప్రచారం కూడా జరుగుతుంది. ఈ ప్రచారంలో ఇలాంటి డైలాగ్స్ అనేది చాలా ఆడుకోవడానికి ఇది ఒక పెద్ద స్టేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అందుకే ఇప్పుడు ఏరి కోరి హరీష్ని ఒక ఫామ్లో తెచ్చి మరి ఉస్తాద్ భగత్ సింగ్ బ్లేజ్ కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే మైండ్ పోతుంది లోపల, ఆ డైలాగ్స్ అనేది చెప్తానమాట. సో విలన్ తన గాజు గ్లాస్ని కింద పడేస్తాడనమాట. నీ పొజిషన్ ఇప్పుడు ఇట్లుందంటే గాజు పలుగు కొద్ది పద్మెక్కిద్ది అని చెప్పేసి కోసేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎమ్మెల్యే, దాని తర్వాత సీఎంఓ, ఏందో దాని తర్వాత చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకో డైలాగ్ ఉంటుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అనేది సైజ్ కాదు, ఒక సైన్యం అంటారనమాట. ఏంటంటే జనసైన్యం అంటే జన సైనిక్స్ అంటారు కదా. సో అలా, సో ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతోనే ఉన్నారు. ఆ నమ్మకంతో మీరు కూడా ఉండండి. కనీసం ఎమ్మెల్యేగా గెలిపిద్దాం, కనీసం కాదు బరాబర్ గెలిపించాలి. మనం పిఠాపురం పీఠం ఎక్కాలన్నా ఆ పీఠాన్ని అధిరోహించాలన్న మన పీకేకే సాధ్యమని మీరు పక్క నిరూపించాలి. ఎందుకంటే మా తెలంగాణ కాబట్టి మీకు చెప్తున్నా. సో ఈసారి ఎలాగైనా పిఠాపురం ఆయన స్థానాన్ని తను భర్తీ చేయాలనుకుంటున్నాడు అనమాట. పంకులాం ఫ్యాన్స్, మీరు ఏదైనా చేయండి, సో పక్కా గెలిపియండి. ఈసారి మీకు లాస్ట్ ఛాన్స్, గెలిపించకపోతే అసలు ఆయన గెలవడు, మీరు గెలిపించలేరు. ఇక జగనే రాజు, రారాజు ఇక మహారాజు అయిపోతాడు. ఇది మాత్రం పక్క గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా మన చేతుల్లో ఉంది, ఓటుకి నోటు తీసుకోకుండా మీ ఫ్యాన్స్కి అయితే ఓట్లు వేసుకోండి. మీకు ఎవరు కావాలో వాళ్ళకి ఓట్లు వేయండి అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే కనీసం ఈ ఎన్నికలకే హడావిడి కదా ఈ అంటే ఈ వీడియోని తీసుకొచ్చారని మనకు తెలుస్తుంది. ఈ బ్లేజ్ భగత్ సింగ్ బ్లేజ్ని కనీసం ఈ ఎన్నికలకే వాడుకుంటున్నారని మనకు తెలుస్తుంది అనమాట. ఏంటంటే రెండే రెండు డైలాగులు ఉన్నాయి, అవి కూడా కొన్ని, ఒక డైలాగ్ అయితే చప్పగానే ఉంది, ఇంకో డైలాగ్ అయితే బాగుందనమాట. సో ఇలా హడావిడిగా వచ్చేసే ప్రయత్నాలు ఇవన్నీ కావు, కానీ ఎన్నికల కోసం ఇవి పనికొస్తాయి. ఎందుకంటే చాలామంది గాజు పగిలిపోతుంది అని అంటారు. అందుకే ఆయన ఒక గాజు ఎంత పగిలే కొద్దీ అంత పదునెక్కిద్దని, గ్లాసు సైజే కాదు సైన్యమని, అంటే జన సైన్యాన్ని అనే జన సైన్య గురించి ఆయన చెప్పడం జరిగింది. సో ఇలా చాలా విధంగా ఉన్నాయి. సో ఓజీ గ్రీన్స్ కోసం మీరు రెడీగా ఉండండి. ఓజీ టీజర్ రాబోతుంది, అది కూడా ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనమాట. దాంట్లో కూడా ఇలాంటి ఎలక్షన్ స్టంట్లే ఉండబోతుంది, ఎలక్షన్ సంబంధించిన డైలాగ్స్ ఉండబోతుంది. ఇదే ప్రధాన అస్త్రంగా వాళ్ళు పిఠాపురంలో కానీ ఏపీలో కానీ ఇదే ఆయుధంగా వాళ్ళు వాడుకోబోతున్నారని మనకు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా తెలుస్తుందన్నమాట. సో మీరేమో జగన్ గెలుస్తాడా లేదా పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.